బోయినపల్లి మండలంలో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా ప్రభుత్వం సరైన కిట్ల సరఫరా లేకపోవడంతో కరోనా టెస్టులు చేయడం లేదని హెల్త్ సిబ్బంది అంటున్నారు. బోయినపల్లి మండలంలో కరోనా టెస్టులు చేయకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్టులు చేయకపోవడంతో రోజు వందల మందికి పైగా బెనుదిరిగిపోతున్నారు. బోయినపల్లి సిహెచ్ఓ శశికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం టెస్టుల కోసం పరికరాలు పంపడం లేదని, దీంతో కొరత ఏర్పడుతుందని, పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్తో పాటు పలువురికి కరోనా పాజిటివ్ రావడంతో సిబ్బంది కొరత ఉందని ఆయన అన్నారు. అలాగే టీకా వేయించుకోవాలి అనుకునే వారు తప్పనిసరిగా ఆరోగ్య సేతులో ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని అన్నారు. రాకున్నా కూడా మీరు టెన్షన్ చెందవలసిన అవసరం లేదు, ఎందుకంటే వైరస్ అప్పటికే చనిపోతుంది కాబట్టి. సో ఈ విషయాన్ని మీరు ప్రజలందరూ గమనించాలి. అదేవిధంగా ఇక్కడ వ్యాక్సినేషన్ కూడా రెగ్యులర్గా చేస్తున్నాం, కోవిడ్ వ్యాక్సినేషన్. ఇప్పుడు కొత్తగా కోవిడ్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మా దగ్గరికి వస్తే మేము అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఫస్ట్ డోస్, అగైన్ సెకండ్ డోస్ కూడా. ప్రస్తుతం మాత్రం 45 ఇయర్స్ పైన వాళ్ళకు మాత్రమే ఇంజెక్షన్ వేయడం జరుగుతుంది. 45 ఇయర్స్ లోపల వాళ్ళకు ప్రజెంట్గా వేసుకోలేము. గవర్నమెంట్ ఆదేశానుసారం 18 ఇయర్స్ తర్వాత కూడా మనము 18 ఇయర్స్ పై వచ్చిన వాళ్ళకు కూడా ఇంజెక్షన్ వేయడం జరుగుతుంది.